మన గోదావరి అబ్బాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, పనుల పైన గంట కూడా కొట్టేయండి. అందరికీ నమస్కారం, గోదావరి అబ్బాయి ఛానల్కి స్వాగతం. దేశ విదేశాల్లో ఉన్న మన గోదావరి అబ్బాయి ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ స్వాగతం. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి అత్తిలి వెళ్ళబోతున్నాం. అత్తిలి షష్ఠి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఒక పెద్ద షష్ఠిలో ఒకటి. షష్ఠి అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం. సో ఈ సంవత్సరం షష్ఠికి మేము వెళ్తున్నాం. మనతో పాటు ఇటు వెనకండి, మనతో పాటు భాస్కర్ అండ్ కొత్త మనకు కొత్తగా మన వీడియో కనిపించే కృష్ణ భవన్, అదే మన సాయిబ్రో కూడా ఉన్నారు. సో మన వెనకాల మీరు చూడొచ్చు, మంచి ప్లేస్ దగ్గర ఉన్నాం మేము. ఇక్కడ మీరు ఒక చిన్న ఒక కాలవలాగా వెళ్తుంది, ఇది చాలా బాగుంది. నేను మొత్తం ఇక్కడ చూపిస్తాను. సో మనం పచ్చని పొలాలు దాటుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అత్తిలి షష్ఠికి వెళ్తున్నాం. చాలా బాగుంటుంది అత్తిలి షష్ఠి. సో తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి, అందరూ మిస్ అవ్వకండి. సో దీని తర్వాత మనం కర్నూలు రైడ్ వెళ్ళబోతున్నాం. కర్నూలు రైడ్ వీడియోస్ వస్తాయి దీని తర్వాత మాక్సిమం. డైరెక్ట్గా మనం అత్తిలి షష్ఠి దగ్గర కలుగుతాం. ఇక్కడ చిన్న చిన్న సినిమాటిక్ షార్ట్స్ చూసిన తర్వాత మనం ఇప్పుడు పొలాల మధ్యలో ఉన్నాం. అత్తిలికి చాలా సమీపంలో ఉన్నాం. అత్తిలికి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మన వెనకాల మీకు పొలాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఇవన్నీ పచ్చగా ఉంటాయి, కాకపోతే ఇది పంట కోసే సమయం కాబట్టి మొత్తం అంతా పొలం అంతా ఊడుస్తున్నారు. మీరు చూడొచ్చు చుట్టుపక్కల. అత్తిలిలో ఉన్న ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి చరిత్ర మనం చూసుకుంటే, పూర్వకాలం ఈ ప్రాంతంలో ఒక పుట్టలో ఒక సర్పం నివసించేది. కాలక్రమేణా అది అంతర్లీనమైంది. తర్వాత ఇక్కడ చెరువు తవ్వుతుండగా శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం బయటపడింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో గుడి కట్టి ప్రతి సంవత్సరం షష్ఠి వేడుకలు జరుపుతూ ఉంటారు. ఈ షష్ఠికి ఎంతోమంది సినీ ప్రముఖులు అతిథులుగా వచ్చారు. వారిలో అల్లూరి రామలింగయ్య గారు, మెగాస్టార్ చిరంజీవి గారు మరెంతో మంది ఈ షష్ఠికి వచ్చారు. ఎంతో అందంగా ఉంటుంది ఈ షష్ఠి. ఎన్ని కొండాలు ఏలెటోడా, అట్టపొట్టు శంకరుడా, చోరవట్టుకొని తిరిగేటోడా, జగాలను గాస జంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగభరణుడా, నంది వాహనుడా.
చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండ పిండ బ్రహ్మాండాలు నిండి నోడా. షష్ఠి అనగానే మనకి మొదట గుర్తొచ్చేవి జీళ్ళు, ఖజ్జూరాలు. ఈ జీళ్ళు, ఖజ్జూరాలు షష్ఠిలో ఎంతో ఫేమస్. ఇవే కాకుండా ఎంతో ఆహ్లాదాన్ని కలిగించే ఎన్నో ఎన్నో ఆటలు ఉంటాయి షష్ఠిలో. అవన్నీ మనం ఇప్పుడు చూద్దాం, పదండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.